భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిప్లొమా పరీక్షలు రద్దు చేసి తెలంగాణ తరహాలో డిప్లొమా బ్యాక్లాగ్ విద్యార్థులను పాస్ చేయాలని కర్నూలు జిల్లా భీమా సర్కిల్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి అనంతరం ఏఓ శ్రీనివాస్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ, కరోనా విజృంభిస్తున్న సమయంలో పరీక్షలు నిర్వహించడం సరికాదని, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.2 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉందని, ప్రస్తుతం రోజు రోజుకు కరోనా తీవ్రంగా పెరుగుతూ ఉండడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ ఉపాధ్యక్షుడు ఉదయ్ కుమార్, నాయకులు రవి, రామకృష్ణ, ఇస్మాయిల్, రఘు, మనోజ్, నాగరాజు, ఉమాపతి నాయుడు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొనడం జరిగింది. డిప్లొమా పాఠ్యాంగ విద్యార్థులకు ఎగ్జామ్స్ రద్దు చేసి ప్రమోట్ చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తాం. ఇప్పటికే దేశంలోనూ రాష్ట్రంలోనూ కరోనా విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పడం చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఎస్ఎఫ్ఐగా ఖండిస్తాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి డిప్లొమా పాఠ్యాంగ విద్యార్థులకి ఎగ్జామ్ రద్దు చేసి ప్రమోట్ చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం. ఇప్పటికే కోర్టు తీర్పిచ్చినా ఫస్ట్ సెకండ్ విద్యార్థులకి ఎగ్జామ్ రద్దు చేసి ప్రమోట్ చేయని కోర్టు తీర్పిచ్చినా కానీ ఏమాత్రం కోర్టు ప్రకారం పట్టించుకోలేని పరిస్థితి. ఫైనల్ విద్యార్థులకు మాత్రం ఎగ్జామ్ నిర్వహించమని చెప్పి కోర్టు తీర్పిచ్చినా కానీ విద్యార్థులకు ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా జిల్లాలో ఉండేటువంటి, రాష్ట్రంలో ఉండేటువంటి మంత్రులు దీనిపై స్పందించి తక్షణమే డిప్లొమా పాఠ్యాంగ విద్యార్థులకు న్యాయం చేయాలా, ఎగ్జామ్స్ రద్దు చేసి ప్రమోట్ చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థులు కలుపుకొని ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి సందర్భం తెలుస్తున్నాం. నా పేరు శ్రీనివాసులు, ఆదరణ పట్టణ అధ్యక్షుడు.